ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ కుదరదు, అది జరగదు అనే విధంగా నువ్వు ఇచ్చే అధికారం నీకు ఎక్కడుందాయా? ఈరోజు నువ్వేం ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతి కాదు, ఎస్సీ వర్గీకరణ కుదరదు అనే హక్కు నీకు లేదు. ఎందువల్ల అంటే ఇది సుప్రీంకోర్టు కొట్టేసిందని చెప్తున్నావు. సుప్రీంకోర్టు ఏం కొట్టేసిందంటే ఈరోజు కోర్టులకి చట్టం చేసే అధికారం ఎక్కడా లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో పెట్టి చట్టం చేశారు ఈరోజు, అందువల్ల దాన్ని సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేయమను. ఈరోజు పార్లమెంట్లో పెట్టి చట్ట పద్ధతి కల్పిస్తే ఈరోజు ఏ పార్టీకి కూడా మద్దతు ఉంటుంది. అందువలన సుప్రీంకోర్టు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇది ఆర్డినెన్స్ ద్వారా చెల్లుబాటు కాదు ఈ వర్గీకరణ. పార్లమెంట్లో పెట్టి చట్టబద్ధ కల్పిస్తే దానికి న్యాయం జరిగినట్టు. అందువలన ఆర్డినెన్స్ ద్వారా చెల్లుబాటు కాదని కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుప్రీంకోర్టు తెలియజేసింది. జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాలో పోయినా మాదిగలు అడ్డుకొని ఈరోజు ఒకసారి రుణమాఫీ కింద ఒకసారి అధికారాలు చేయదలుచుకున్నాడు, మళ్ళా మాదిగల పట్ల ఈరోజు రెండోసారి మాదిగల పట్ల మాట్లాడి మళ్ళీ రెండోసారి కూడా అధికారాలు చేయదలుచుకున్నాడు. అందువలన మాదిగ జాతిలో ఎవరున్నా కూడా ఈరోజు వైసీపీలో ఉండే మొత్తం బయటకు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దాన్ని ఖండించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దీని మీద జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఆందోళన కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తానని కూడా మా ఎంఆర్పిఎస్ సీమాంధ్ర ఎంఆర్పిఎస్ ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం.